కష్టపడి చెమటోర్చి హైదరాబాద్ ని కడితే 2014లో కుట్ర రాజకీయాల వల్ల మెడబట్టి మన బయటికి గెంటేస్తాం జరిగింది. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఈ రోజు మనకి ఎలాంటి లోటు లేకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, 2014 ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు, 2014 ముందల పెన్షన్ ఎంత? 2014 ముందల పెన్షన్ ఎంత? చాలి చాలిని 200 రూపాయలు 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. నాకు సమయం తక్కువ ఇచ్చారు, చెప్పుకుంటా పోతే దాదాపు 2 గంటలు మనం మాట్లాడచ్చు. 24 గంటలు కరెంట్ ఏమి? మా డ్వాక్రా సంఘాలున్న ప్రతి మహిళకి ఇప్పటికీ 8,000 రూపాయలు ఇచ్చాం, రాబోయే రోజుల్లో కూడా ఆ 2,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నామని సభాముఖంగా తెలుపుతున్నా. ఇక్కడెక్కడ చూసినా చాలా మంది యువత యువకులు ఉన్నారు. నిన్న కాక మొన్న కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నాం, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరెవరి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, గతంలో మన గ్రామంలో సీసీ రోడ్ వేయాలంటే చాలా ఇబ్బంది. ఈరోజు ఎవరు నడకకుండా మన గ్రామాల్లో సీసీ రోడ్లు వేసుకుంటున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఇంకా సీసీ రోడ్ల సమస్య మనం వెంటాడుతుంది. అలాంటిది 4 సంవత్సరాలు, కేవలం 4 సంవత్సరాల్లో 17,000 కిలోమీటర్ల సీసీ రోడ్ వేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వ్యక్తిగత మరుగుదొడ్లు కేవలం 38% మందికే ఉండేది. అలాంటిది ఈరోజు నేను చాలా గర్వపడుతున్నా. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నా హయాంలో యావత్ భారతదేశంలో ఏ పెద్ద రాష్ట్రంలో జరిగిన విధంగా ఈరోజు మనం ఓడిఎఫ్ ప్రకటించబోతున్నాం. ఇక్కడున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి, లేదంటే కలెక్టర్ గారిని ఇప్పుడే పంపిస్తా ఎందుకు కట్టలేదని. మరుగుదొడ్లు వాడుతున్నామా? కొంచెం గట్టిగా చెప్పాలా, ముఖ్యమంత్రి గారికి ఇంపడాలమ్మా, లేదంటే నన్ను తిడతారైనా. వాడుతున్నామా లేదంటే వీడియోలాగా మనం ఎరువులు పెట్టుకుంటున్నామా? తప్పనిసరిగా వాడాల్సిన బాధ్యత మనపైన ఉంది. మన తెలుగింటి ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కాపాడేదానికే దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమానికి ఖర్చు పెడతాం జరిగింది. ఇంకో పక్కన పంచాయతీ భవనాలేమి, అంగన్వాడీ భవనాలేమి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేస్తాం జరుగుతుంది. ఈరోజు చెత్త నుంచి సంపదన కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం, ప్రతి ఇంటికి కార్డు బిగించబోతున్నాం. ప్రతిరోజు మీ ఇంటికి చెత్త కలెక్ట్ చేసాము, ఒక గ్రీన్ అంబాసిడర్ కూడా పంపించబోతున్నాం. ఆ కార్డు ద్వారా మాకు రాజధానిలో తెలుస్తుంది పేదోడి ఇంట్లో చెత్త ఎత్తాడెత్తలేదా మా గ్రీన్ అంబాసిడర్. ఇంకో పక్కన సమస్య పరిష్కారం చేసేదానికి శాశ్వతమైన గ్రిడ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. దానికోసం 22,000 కోట్ల ఖర్చే గ్రిడ్ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి ప్రణాళిక పెట్టింది. రాబోయే రోజుల్లో కూడా తొందరలోనే మన జిల్లాలో కార్యక్రమాలు కూడా ప్రారంభించబోతున్నాం. ఇంకో పక్కన ఒక చిన్న దోమ గుయ్యని వచ్చి మనకు కరుస్తుంది, దానివల్ల డెంగ్యూ మలేరియా వస్తుంది. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు దోమలపై దండయాత్ర చేయాలని పెద్ద ఎత్తున పిలిపించారు. దాంట్లో కూడా మేము భాగస్వామ్యమై 5,000 కన్నా ఎక్కువ మంది ఉన్న గ్రామ పంచాయతీలన్నిటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.
2000 నుంచి 5000 మంది జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో సీసీ డ్రైన్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికీ నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించాలా, అటు పక్కన పొంగునూరు నియోజకవర్గం, ఇటు పక్కన మదనపల్లి నియోజకవర్గం, రెండు తెలుగుదేశం పార్టీ గెలవలేదు. నేను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి 14 నెలలైంది, కానీ ఏనాడు మీ ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేయాల, ఏనాడు మీ ఎమ్మెల్యే గారు వచ్చి నన్ను కలిసి మా నియోజకవర్గానికి రోడ్డు కావాలి, డ్రైన్ కావాలని అడగలేదు. అయినా కూడా మన పొంగునూరుకి మన మదనపల్లికి అన్యాయం జరగకూడదని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. అటు పొంగునూరు నియోజకవర్గంలో ఇప్పటికీ 142 కోట్ల ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. నిన్నగాక మొన్న ఈఏపీ అంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, 250 కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకి రోడ్లు కూడా ఏర్పాటు చేయడానికి 112 కోట్ల రూపాయలు కేటాయిస్తాం జరిగింది. ఇటు పక్కన మదనపల్లి నియోజకవర్గంకి వచ్చే గల ఇప్పటికీ 57 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. ఈఏపీ కింద 60 కోట్ల రూపాయలు మదనపల్లి నియోజకవర్గాన్ని కూడా కేటాయిస్తాం జరిగింది. పెద్ద ఎత్తున నమ్మకంతో మీరు ఓటేశారు, కానీ ఏనాడు మీ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మీ ఎంపీ గారు కానివ్వండి మమ్మల్ని కలిసింది లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత అన్యాయం చేస్తున్నారో, మీకు భారీ మెజారిటీ గెలిపించింది మీరు, కానీ వాళ్ళు మాకు ఎప్పుడు కలలేదు, మాకు ఇది కావాలని అడగలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఇంకో పక్కన మనం చూస్తున్నాం, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 68 సంవత్సరాల వయసులో అహర్నిశలు మన కోసం కష్టపడుతున్నారు. ఇది చూసి ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి ఈరోజు మన చంద్రన్న పైన అవినీతి ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. నేను ఈ సభాముఖంగా వాళ్ళు సవాలు ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టడం తప్ప మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారి పైన ఇలాంటి ఆరోపణలు చేయదని వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నా. అంతేకాదు, ఒక్కసారి మీరు ఆలోచించండి, 2014 రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుంది కాదు, మన్ని మెడబట్టి బయటికి ఎంటేశారు. ఆనాడు హామీ ఇచ్చారు, ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాల పైన మనకు హామీ ఇస్తాం జరిగింది, కానీ ఏనాడు ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. అది చూసి ఓర్చుకోలేక మన ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ప్రధానమంత్రి మోడీ గారి పైన తిరుగుబాటు చేస్తాం జరిగింది. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రధానమంత్రి మోడీ గారు. ప్రత్యేక హోదా ఇవ్వంది ఎవరు? ప్రధానమంత్రి మోడీ గారు. కానీ నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు, అటు పక్కన పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, పదే పదే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు? ఇది ఎంతవరకు న్యాయమని ఒక్కసారి మీరందరూ ఆలోచించాలా. ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే వైకాపా ఒక డ్రామా కంపెనీగా ఉంది, దాంట్లో భాగంగా ప్రొడక్షన్ మొత్తం అమిత్ షా గారు చేస్తున్నారు, డైరెక్షన్ స్క్రిప్ట్ ఏమో ప్రధానమంత్రి మోడీ గారు ఇస్తున్నారు, దాంట్లో కమెడియన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వైకాపా ఎంపీలు ఉన్నారని సభాముఖంగా నేను మీకు తెలుపుతున్నాను.